తన దేశంలో జనానికి కడుపు నిండా తిండి పెట్టాడు, నియంతృత్వం అంటే ఎట్లుంటుందో రుచి చూపెడతాడు, కనీసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హెయిర్ స్టైల్ కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవితం కానీ ఉండనీయడు, కంప్లీట్గా తనలాగా అన్న ఉండాలి మనుషులు, లేకపోతే తన భార్యలాగా ఉండాలి అనేటటువంటి కోణంలో సాగేటటువంటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాత్రం ప్రపంచమంతా తన దేశంలాగానే తయారవ్వాలి, తనలాంటి చక్రవర్తులు ప్రపంచమంతా ఉండాలి, మిగతా వాళ్ళందరూ బానిసల్లాగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు కమ్యూనిస్టు దేశాల్లో చైనా, ఉత్తర కొరియా, రష్యా, ఈ మూడు కమ్యూనిస్ట్ దేశాలు, కాకపోతే ఒకటి మార్క్సిస్ట్ ఐడియాలజీ, ఒకటి లెనినిస్ట్ ఐడియాలజీలతో నడుస్తుంటాయి. ఇక చిన్న చితక దేశాలు ఉన్న ఈ మూడు ప్రధానమైనటువంటిది. ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏమంటాడంటే, రష్యా పవిత్ర యుద్ధంలో విజయం సాధిస్తుంది. పవిత్ర యుద్ధం అంటే ఇప్పుడు ఎవరి మీద జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యా విజయం సాధిస్తుంది, అదే సందర్భంలో అప్పుడే న్యాయం జరుగుతుంది అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే రష్యా ఇప్పటికే ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, రష్యా కనుక ఉక్రెయిన్ మీద విజయం సాధించి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి నాటో దేశాల మీదకి వెళ్తుంది, అది పెను యుద్ధం వైపుకి దారితీస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం వైపుకి దారితీస్తుంది అనుకుంటున్నటువంటి సందర్భంలో కిమ్ ఈ మాటలు కీలకమైనవి.